తెలుగు వాళ్ళకి ఎక్కువ. నేను ఆ రోజున మన కాశీలో చూస్తే ఎవడుకాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు, పది పది అడుగుల్లో ఒకడు. మనకి భాష గురించి భయం అనుకోవడం మనవాళ్ళే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడైనా రేపు పొద్దున అమరావతికి చూడటానికి పరిగెత్తుకుంటూ వస్తారు జనాలందరూ. ఆ విధంగా టూరిస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ ద్వారా మౌత్ పబ్లిసిటీ రాష్ట్రం అంతా దేశం అంతా వెళ్ళింది. ఇది ఒక గొప్ప అదృష్టం చంద్రబాబు గారి. ఈ రెండు జగన్కి దురదృష్టం, అతను చేయలేకపోవడం. ఈ రెండు కూడా మూడోది నియోజకవర్గాల పునర్జనం ఒక పెద్ద మైనస్. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మేబీ రెండు సార్లు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అతను. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక అతిపెద్ద థ్రెట్ ఏమైనా ఉంది అని ఏమన్నా అనిపిస్తుందా? ఖచ్చితంగా. ఒకటి ఇప్పుడు తనకి సంబంధించి తన వాళ్ళు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నేను అడిగేది, వ్యక్తిగతమైన థ్రెట్ ఎప్పుడు ఉంది అతనికి? అంటే మళ్ళీ జైల్లో పెట్టడం కానీ కేసు, అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కువ రోజులు ఏమి ఉండదు, ఏదైనా పెట్టినా కూడా జైలు శిక్షలు, దీని గురించి పెద్ద భయం ఏం లేదు. 16 నెలలకు మించి ఏది ఉండదు. ఆ ఈడీ సిబిఐ కేసులు అయ్యి అందులో కూడా పెద్దగా అయ్యేంటి, ఎక్కువగా పెనాల్టీ కేసులు ఉంటాయి. రెండవది బీభత్సంగా ఉంటే ఇంతవరకు అసలు అట్లాంటి కేసుల్లో జైలు శిక్ష పడిన నాయకులు ఎవరు లేరు భారతదేశంలో. చిదంబరాలు ఎక్కువ పడలేదంటారా? మూడు నెలలు ఆరు నెలలు పైకోర్టులు అప్పీళ్లు. లాలూది గడ్డి కుంభకోణం వేరు. అది డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు తినేసింది. ఇది పెట్టుబడులు పెట్టడం క్రైమ్.